మేము తూర్పుగోదావరి జిల్లా తాళ్ళూరు మండలం పి మల్లవరం గ్రామం నుంచి వచ్చామండి. మేము చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళం. అయితే మాకంటూ ఒక ఆశ ఉండేది, ఏంటంటే మేము కూడా కార్పొరేట్ స్కూల్లోనో కార్పొరేట్ కళాశాలలోనో చదువుకోవాలన్నది. 2003 డాక్టర్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 2004 ముఖ్యమంత్రి అయిన తరువాత గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంలో మేము చదువుకున్నాం. ఆ రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టకపోతే ఫ్రీజ్ రియంబర్స్మెంట్ కానీ ఇంగ్లీష్ మీడియం పథకం కానీ పెట్టకపోతే ఈరోజు మేము డిగ్రీ స్టాండర్డ్కి వచ్చి ఉండేవారం కాదని నేను సభాపూర్వకంగా నేను విన్నపం చేస్తున్నాను. ఈ రోజున ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం చిరు గ్రామము. చాలా చిన్న పేద కుటుంబం మాది. అయితే నాకు 3 అబ్బాయిలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 2 పథకాలు కూడా నా కుటుంబానికి వర్తించి నేను గర్వంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఆరోగ్యశ్రీలో 2009 నాకు హఠాత్తుగా అనుకోనేటువంటి ఇబ్బంది వస్తే కార్పొరేట్ వైద్యం చేయించిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నాకే కాదు పేదలు అందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నా మిత్రులారా. ఆనాటి నుండి ఈనాటి వరకు రాజన్నను మనం గుండెలో పెట్టుకున్నాం, రాజన్నను ఎప్పటికీ మర్చిపోలేము. రాజన్న చేసిన సేవలు, రాజన్న చేసిన పనులు, ఈ రాష్ట్రానికి చేసిన మేలు, ఈ రాష్ట్ర ప్రజలు మనం అందరం ఎప్పటికీ మర్చిపోమని మీ అందరికీ నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన సినిమా నాయకులకు, సినిమా పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ సినిమా దిగ్జయం కావాలి, ఈ సినిమా సక్సెస్ కావాలి, ఈ సినిమా ఎప్పటికీ నడుస్తూనే ఉండాలి. రాజన్న కుమారుడు ముఖ్యమంత్రి కావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలి. కొన్ని కోట్ల కలల్ని 2 కళ్ళలో నింపిన మన రాజశేఖర్ రెడ్డి గారిని మన 2 కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు యాత్ర సినిమాతో. I'm very happy for that. After this movie, really, Sir Mummitti, if walks in Andhra, he'll be called as Rajanna, definitely. Fees reimbursement గురించి మాట్లాడాలంటే, it's just like a daydream for many people like me. చాలామంది అడిగారు నన్ను, ఒక్క అమ్మాయి ఇంత దూరం ఎలా వచ్చావని. అది కాదా మనకి వైఎస్ఆర్ ఇచ్చిన ధైర్యం? ఆయన మూవీ వస్తుందంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది స్టూడెంట్స్. ఐ ఫీల్ సో డెఫినెట్లీ. ఒక్కసారి ఈ సాంగ్ వినండి, ఆయన కళలు మన కళలు కలిసినయో లేదో చూడండి. ఏ దేవుడు మా అమ్మ ఏడిపినలేదు, కానీ వైఎస్ఆర్ అనే దేవుడు నేను విన్నాను, నేనున్నాను అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో మా అమ్మకి ఫ్రీగా 1 రూపాయి ఖర్చు అడగలేదు. ఎవరిని అప్పడిగినా ష్యూరిటీ ఏం పెడతాం అనేవాళ్ళు. ష్యూరిటీ పెట్టడానికి మా దగ్గర పెద్ద ఆస్తిపాస్తులు లేవు. 2 రూములు ఉండే ఒక చిన్న ఇల్లు ఉందండి. ఆ చిన్న ఇల్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ పథకం ఇల్లు. అప్పటి నుండి 1 రూపాయి ఖర్చు లేకుండా మా అమ్మకి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుండి మేము ప్రతి పండుగ జరుపుకుంటాం సార్. దసరా జరుపుకుంటాం, రంజాన్ జరుపుకుంటాం, క్రిస్మస్ జరుపుకుంటాం, కానీ మా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు ఉండవు. చెప్పులు
మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలే లోపల అడుగు పెడితే వైఎస్ఆర్ ఫోటోలు మూడు కనబడతాయి. ప్రతిరోజు మనకందరూ నా ఫ్రెండ్స్ కొన్ని చుట్టాలు ఎవ్వరు ఫోన్ చేయకున్నా మా అమ్మ ఫోన్ చేస్తుంది, మంచిగా ఉన్నావా అయ్యా, మంచిగా పనికోతున్నావా అని. పదేళ్లకు ముందు ఆగిపోవాల్సిన మాట ఇప్పటికీ నాకు వినబడుతుందంటే దానికి కారణం వైఎస్ఆర్. అమ్మా, మీరు అందరు టీవీలు చూస్తుంటారు, నువ్వెప్పుడు అంటుంటావు దేవుడు మనిషి దేవుడు లాంటి మనిషి చచ్చిపోయాడని, ఆయన రుణం తీర్చుకోలేమని, ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కనీసం కొంచెమైనా రుణం తీర్చుకున్నా. సో అందరికీ నమస్కారం, నా పేరు సంతోష్ కుమార్ అండి. సో ఇంకా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినా సరే మా అందరి గుండెల్లో నిలబడి ఉన్నారన్న దానికి కారణం ఏంటంటే ఆయన ఆశయాన్ని నిలబెట్టడానికి నాలాంటి ఒక కుర్రాళ్ళు ఇలా ఇక్కడ చాలామంది ఉన్నారు. అందులో ఒక ఉదాహరణగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే ఆయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకుని ఈరోజు ఇన్ఫోసిస్ లిమిటెడ్లో నేను జాబ్ చేస్తూ మా ఫ్యామిలీని నిలబెట్టగలిగానంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే.